హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితి నిశాంత్. అందరూ ఎలా ఉన్నారు? ఇది క్రిస్మస్ డే రోజు వీడియో. మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ క్రిస్మస్ని? యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ ఇయర్ క్రిస్మస్కి కొన్ని ప్లాన్ చేస్తున్నాము. అవి సక్సెస్ అయితే నేను వీడియోలో చూపిస్తాను, సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, అందుకే ముందు చెప్పట్లేదు అని చెప్పి క్రిస్మస్ షాపింగ్ వీడియోలో నేను చెప్పాను కదా. సో ఆ ప్లాన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియోలో అదే ఉంటుంది, వీడియో కంప్లీట్గా చూడండి. సో నేను ఎలా ప్లాన్ చేశాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. యాక్చువల్గా అవ్వదు ఏమో అనుకున్నాము, బికాజ్ ముందు ప్లాన్ చేసుకున్నాం కానీ అదంతా వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకా అవ్వదులే అనుకున్న టైంలో జస్ట్ క్రిస్మస్కి వన్ డే ముందు ఇది ప్లాన్ అంతా కన్ఫర్మ్ అయ్యింది. సో థ్యాంక్ గాడ్ అనిపించింది, ఎందుకంటే నేను ఇది చాలా ప్లాన్ చేసుకున్నాను అయాన్స్తో చేయించాలి అని. సో బై గాడ్స్ గ్రేస్ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. లాస్ట్ వీడియోలో క్రిస్మస్ డెకరేషన్ ఫైనల్ అవుట్పుట్ చూపించలేదు కదా, అంటే ఆ వీడియో చేసే టైంకి ఇంకా డెకరేషన్ ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో ఇప్పుడు చూసేయండి. అండ్ ఇక్కడ మా హౌస్ హెల్పర్కి అండ్ స్టాఫ్కి కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాం కదా, లాస్ట్ వీడియోలో ప్యాక్ చేశాను ఆ గిఫ్ట్సే. ఇక్కడ అయాన్స్తో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇప్పిస్తున్నాను. అంటే ప్రతిదానికి లాస్ట్ వీడియో అని ఎందుకు అంటున్నాను అంటే ఇదంతా ఒక కంటిన్యూషన్ ఉంది. సో అందుకనే ఆ వీడియోస్ చూడకుండా ఈ వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్తున్నాను. ఎల్లు ఇచ్చేసరా పిల్లు. సెకండ్ అయ్యో క్రిస్మస్ గిఫ్ట్ అంటే తీసుకో.
హ్యాపీ క్రిస్మస్. ప్రేమ చూచు మరి. అయ్య బాబు అతకిచ్చే అతకిచ్చే. హ్యాపీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్. స్టార్టింగ్లో అందరికీ చాలా యాక్టివ్గా గిఫ్ట్స్ ఇచ్చాడు, లాస్ట్కి వచ్చేసరికి కొంచెం డల్ అయిపోయాడు. అంటే కొంతమందికి మార్నింగ్, కొంతమందికి ఈవినింగ్ ఎలా ఇచ్చాడు, అప్పుడే పడుకొని వచ్చేసరికి కొంచెం డల్గా ఉన్నాడు. అండ్ ఇక్కడ ఈవినింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి కొంచెం షాపింగ్ ఉంది, ఆ అరేంజ్మెంట్స్ కోసం వచ్చాము. ఎలా అంటాడమ్మ కాంతారా అంటాడా? అన్ని చేతులు కట్టుకో. సైలెన్స్ సైలెన్స్. ఆ రోజు ఈవినింగ్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అంటే కొంతమందికి డిన్నర్ అరేంజ్ చేశాము. సో దానికోసము క్యాటరింగ్ వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ కొన్ని రగ్గులు కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాము, అవి తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అంతా వన్ డే ముందే ఓకే అయింది కదా, సో అప్పటికప్పుడు వెళ్ళి తీసుకున్నాము. అన్ని రగ్గులు దొరుకుతాయా లేదా అనుకున్నాము, కానీ లక్కీగా మనకు కావాల్సినన్ని దొరికాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాము. మేము డిన్నర్ అరేంజ్ చేసామని చెప్పాము కదా, సో అక్కడికి వచ్చేసాము. యాక్చువల్గా వాళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారన్నమాట. సో కొంచెం ఎర్లీగా మనం ఇచ్చేస్తే వాళ్ళు ప్లేస్కి రిటర్న్ వెళ్ళడానికి బాగుంటుంది, అంటే చీకట్ పడిపోతే వాళ్ళకి వెళ్ళడం కష్టం కదా అని కొంచెం ఎర్లీగా అరేంజ్ చేసాము. యాక్చువల్గా క్రిస్మస్ అంటే జీజస్ బర్త్డే అని అందరికీ తెలుసు. జీజస్ బర్త్డే సందర్భంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో క్రిస్మస్ రోజు మనం చేయాల్సింది ఏంటంటే గివింగ్ అండ్ షేరింగ్. సో మన హ్యాపీనెస్ని ఎదుటి వాళ్ళతో మనం షేర్ చేసుకోవాలి. సో మనకి కుదిరినంత సాయం ఎదుటి వాళ్ళకి మనం ఇవ్వాలి. సో అది నిజమైన క్రిస్మస్. సో శాంతాక్లాస్ అందరికీ గిఫ్ట్స్ ఇస్తారు, చాక్లెట్స్ ఇస్తారు కదా, సో క్రిస్మస్ అంటే ఇలా షేరింగ్ అని సింబాలిక్గా చెప్పడానికి అలా చేస్తారు. అండ్ క్రిస్మస్ ట్రీ దగ్గర కూడా గిఫ్ట్స్ పెడతారు కదా, సో అలా ఇంట్లో వాళ్ళు ఒకరికొకరు వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళ ఇష్టాన్ని ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి అలా ట్రీ దగ్గర గిఫ్ట్స్ అవి పెడతారు. సో మేము అయాన్ష్కి ఇదే నేర్పించాలి అనుకున్నాము, అందుకనే అయాన్ష్ కొంచెం ఇయర్ పెద్దవాడు అయ్యాడు కాబట్టి వాడికి ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి, కొంచెం ఊహ తెలుస్తుంది ఏదేంటి అనేది వాడికి కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ రైట్ టైం అయాన్ష్తో ఇలా చేయించడానికి అని చెప్పి ఇయర్ ప్లాన్ చేసాము. అంటే ఎవ్రీ ఇయర్ ఇలా వెళ్ళి మేము ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయలేదు, జస్ట్ ఆర్ఫనైజర్స్కి వాళ్ళకి పే చేయడము, వాళ్ళకి వాళ్ళే మొత్తం అన్ని అరేంజ్ చేసేస్తారు కదా, సో అలా చేసేవాళ్ళము కొన్ని కొన్నిసార్లు. బట్ ఇయర్ పర్టికులర్గా అయాన్ష్కి ఇలా శాంతాక్లాస్ డ్రెస్ వేసి వాడితో ఇప్పించాలి, సో దట్ వాడికి తెలుస్తుంది అండ్ వాడు కూడా నేర్చుకుంటాడు అని చెప్పి ఇయర్ ప్లాన్ చేసాము. యాక్చువల్గా మేము ఉన్న ప్లేస్లో మాకు ఇలా ఎక్కువ ఐడియా లేదు అన్నమాట. సో మేము ఇది పాసిబుల్ అవ్వదేమో అనుకున్నాము, బట్ ఒక ఆయన వల్ల, మీరు వీడియోలో చూస్తారు ఒక పెద్ద ఆయన ఉన్నారు కదా, సో ఆయన వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. నిజంగా అంటే మాకు హెల్ప్ చేశారని కాదు, కానీ నిజంగా చాలా గ్రేట్. ఈ ఏజ్లో ఆయన సర్వీస్ అంతా ఫ్రీగా చేస్తున్నారు. యాక్చువల్గా ఆయన ఏంటంటే మనం ఏదన్నా ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు మనల్ని గైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఆయనే గ్యాదర్ చేశారు. సో ఫుడ్ కూడా ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగా చేస్తారు అనేది కాంటాక్ట్స్ అన్నీ మాకు ఇచ్చారు. సో ఆయన వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. మాకైతే ఒక ఐడియా ఉంది, బట్ ఇదంతా ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికైతే ఆయనే మెయిన్ రీజన్. జస్ట్ మాకు ఫోన్లో ఇలాగా ఎక్కడైతే ఫుడ్ ఆర్డర్ చేయాలని చెప్పడము, లేదంటే గ్యాదర్ అవ్వడానికి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడము, అలా జస్ట్ చెప్పడం కాదు. ఆ రోజు మాతో పాటు వచ్చారు, ఓపిక్గా అది ఆ ప్రోగ్రామ్ అంతా అయ్యేంత వరకు మాతో పాటు ఉండి అండ్ తర్వాత కొంచెం రగ్గులు అవి డిస్ట్రిబ్యూట్ చేద్దాము, ఎక్కడైతే ఎవరెవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దాం అనుకున్నాము. సో ఆ నైట్ టైం కూడా మాతో పాటు తిరిగి చాలా ఓపిక్గా చేశారు, నిజంగా చాలా గ్రేట్. అసలు
మేము ఒక 2 డేస్ ముందు అంటే క్రిస్మస్కి ఒక 2 డేస్ ముందు చాలా ట్రై చేసాం అన్నమాట. అంటే ఒకరోజు నైట్ 11 తర్వాత ఊరంతా తిరిగాము కారు వేసుకొని. సో ఎక్కడ ఉంటారు వాళ్ళు, సో మనం వెళ్ళి బెడ్షీట్స్ ఇవ్వడానికి ముందే చూసుకుంటే బాగుంటుంది కదా అని. అంటే జనరల్గా టెంపుల్స్ దగ్గర బస్టాండ్లో అలా ఉంటారు కదా, సో ఎక్కడ ఉంటారో తెలుస్తుంది అని ఒకరోజు నైట్ అంతా తిరిగాం. కానీ మాకు ఎవ్వరూ కనిపించలేదు, బికాజ్ ఇక్కడ కొంచెం క్లైమేట్ బాగా కూల్గా ఉంటుంది కదా లంబసింగికి దగ్గర కదా. సో అందుకని చల్లగా ఉండేసరికి బయట ఎవ్వరూ అలా ఉండట్లేదు అన్నమాట. సో మేము అనుకున్నది అయితే వర్కౌట్ అవ్వదేమో అని చెప్పని అనుకున్నాము. బట్ క్రిస్మస్కి ముందు రోజు ఇలా మా హస్బెండ్ కొంచెం తెలిసిన వాళ్ళని కనుక్కుంటే లక్కీగా ఆయన పరిచయం అయ్యారు. ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మేము ఒక పూట భోజనం అందించాలన్న ఉద్దేశంతో ఇలాగా ఇలా కలుసుకోవడం జరిగింది. క్రిస్మస్ సందర్భంగా మా బాబు చేతుల మీదుగా నేను మా వైఫ్ కలిసి ఇచ్చాము. అంతా వచ్చిన అందరికీ హ్యాపీ సంతోషం. థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్. నేను ఇది ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నాను, చెప్పాను కదా అయాన్ష్ కోసమే మెయిన్గా. అంటే మనం హెల్ప్ ఎలా అయినా చేయొచ్చు, అంటే మనమే వెళ్ళి ఇవ్వాలి అని లేదు, ఎలా అయినా ఏ రూపంలో అయినా మనం హెల్ప్ చేయొచ్చు. బట్ అయాన్ష్కి ఇది అలవాటు చేయాలి. సో అలా షేర్ చేసుకోవడం, అలా హెల్ప్ చేయడం అనేది వాడికి చిన్నప్పటి నుంచే తెలియాలి అని చెప్పి అయాన్ష్తో ఇప్పటి నుంచే చేయిద్దాం అని చెప్పి అంతలా ట్రై చేసాం అన్నమాట. అండ్ అయాన్ష్ కూడా అంతేవా చేశాడు. యాక్చువల్గా మనం పిల్లలకి చాలా చేయాలనుకుంటాము, బట్ దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి, దాన్ని వాళ్ళు చేస్తేనే సో అది సక్సెస్ అవుతుంది. అయాన్ష్ కూడా చాలా ఓపిక్గా అందరికీ ఎంతమంది వస్తే అంతమందికి ప్రతి ఒక్కరికి వాడే ఇచ్చాడు. యాక్చువల్గా మేము ఇస్తున్నా కానీ వాడికి వద్దు వద్దు నేనే ఇస్తా అని చెప్పని ప్రతి ఒక్కరికి ఫుడ్ అండ్ రగ్గులు కూడా వాడే డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇక్కడ చూడండి అయాన్ష్ ఏం చేస్తున్నాడు. అంతకుముందు ఇచ్చిన వాళ్ళకి ఆ రగ్గు తీసుకుని ఎవరో కళ్ళ కద్దుకుని తీసుకున్నారన్నమాట. సో అయాన్ష్ ఏంటంటే ఏదైనా చూసిన వెంబటే పట్టేస్తాడు. సో వాళ్ళు అది తీసుకున్నప్పుడు అలా చేశారని నెక్స్ట్ ఇచ్చే వాళ్ళందరికీ వాడు ఆ రగ్గు తీసుకుని కళ్ళ కద్దుకుని వాళ్ళకి ఇస్తున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. వాడు చేసే పనులు చూస్తుంటే ఒక్కోసారి చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాడు. అక్కడ వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత కారు ఎక్కాము. కారు ఎక్కిన సెకండ్స్లో నిద్రపోయాడు అయాన్ష్. మార్నింగ్ నుంచి అస్సలు పడుకోలేదు, ఫుల్ ఎనర్జీతో తిరుగుతూనే ఉన్నాడు. పాపం అందుకనే టైర్డ్ అయిపోయి నిద్ర వచ్చింది. ఇంకా అందుకని చెప్పి మా హస్బెండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే అక్కడ అయిపోయిన తర్వాత ఇలా ఆశ్రమంలో ఉండే వాళ్ళకి అంటే రోడ్డు మీద ఉంటారు, టెంపుల్స్ దగ్గర ఉంటారు కదా, సో అలా వెళ్తూ ఎక్కడైనా కనిపిస్తే రిమైనింగ్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాము. ఇంకా అయాన్ష్ పడుకున్నాడని చెప్పని మిగిలిన వాళ్ళందరికీ మా హస్బెండ్ ఫుడ్ అండ్ రగ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ మేము క్రిస్మస్ ట్రీ ఎవ్రీ ఇయర్ పైన హాల్లో పెట్టేవాళ్ళం, ఈ ఇయర్ కింద హాల్లో పెట్టాము. అంటే అయాన్ష్ చిన్నోడు కదా, గబుక్కున ఏమన్నా లాగితే ట్రీ పడిపోతుందేమో అని కొంచెం భయం. బట్ ఈ ఇయర్ అయితే అసలు చాలా జాగ్రత్తగా ఉంచాడు, వాడే డెకరేట్ చేస్తున్నాడు ఏమన్నా పడిపోతే. ఇక్కడ అయాన్ష్ శాంతా క్లాస్కి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. అది షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు అనమాట. దాన్ని చేపట్టుకొని షేక్ హ్యాండ్ ఇవ్వు అని చెప్పని అంటున్నాడు. ఈ ఏజ్లో వాళ్ళు చేసే పనులు, వాళ్ళు మాట్లాడే మాటలు భలే ముద్దు ముద్దుగా ఉంటాయి. అండ్ ఇక్కడ సింపుల్గా ఇంట్లో కేక్ కట్ చేస్తున్నాము. తెలిసిందే కదా అయాన్ష్కి కేక్ అంత ఇష్టం ఉండదు, అంటే అంత తినడు. అండ్ మా హస్బెండ్ అసలు తినరు, సో ఇంకా తినేది నేను ఒక్కదాన్ని. సో అందుకని ఇంకా కేక్ అయితే బయట నుంచి ఏం తెప్పించుకోలేదు. సో ఇక్కడ సింపుల్గా కేక్ కట్ చేసేస్తున్నాము. నిజంగా ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది, మనస్ఫూర్తిగా అనిపించింది. ఎందుకు అంటే ఇలా మేము వెళ్ళి చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట.
జనరల్గా చెప్పాను కదా డొనేట్ చేసేసే వాళ్ళం. సో అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసేస్తుంటే మనకి మాకంత తెలిసేది కాదు. సో ఇక్కడ మేము అన్నీ అరేంజ్ చేయించుకుని మేమే వెళ్ళి షాపింగ్ చేసి అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ ఇస్తుంటే నిజంగా వాళ్ళ ఫేస్లో ఆ హ్యాపీనెస్, వాళ్ళంతా స్మైల్ చేస్తూ తీసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అండ్ నెక్స్ట్ డిన్నర్ టైం మేము ఫుడ్ ఆర్డర్ చేయించాం కదా వాళ్ళకి, సో అదే ఫుడ్ అన్నమాట, చికెన్ బిర్యానీ చేయించాము. ఫుడ్ అయితే బాగా చేశారు, బట్ కొంచెం సాల్ట్ తక్కువ ఉంది బిర్యానీలో. మేము వాళ్ళకి ముందే చెప్పాము అన్నమాట కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ అంతా బాగా మెయింటైన్ చేయండి అని. ఫుడ్ అయితే చాలా బాగా చేశారు. అయాన్ష్ వాడి క్రిస్మస్ గిఫ్ట్ చూసి ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడు. వాడికి ఆ గిఫ్ట్ చాలా నచ్చింది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. యాక్చువల్లీ అయాన్ష్కి ట్రైన్స్ ఇష్టము, అంటే ఎక్కువ ట్రైన్ వీడియోస్ అవి చూస్తాడు టీవీలో. సో అందుకని వాడి కోసం ట్రైన్ తీసుకున్నాను. బట్ అది చూసిన తర్వాత వాడి ఫేస్లో ఆ హ్యాపీనెస్, ఆ స్మైల్ చూడండి, వాడికి అంత నచ్చేసింది ఆ గిఫ్ట్. సో ఇది మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.